తేపస్వి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకున్నాము ఎలాగో దినాలు చెడ్డవి ఆహారానికి కానీ ఆరోగ్యానికి కానీ ఉండటానికి కానీ ఏ కొదవ లేదు కదా మరి దినాలు చెడ్డవి అని అంటాడేంటి దినాలు చెడ్డవా అండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరికీ చెడ్డవిగా లేదు ఎవరికి కూడా చెడ్డవిగా లేదు రాత్రి దాసులు ఆ కాంగ కొడుతున్నప్పుడు నాకు కలిగింది వేదన నన్ను దర్శించి నాకు ఇచ్చిన బహుమానం నేను వ్యర్థం చేసుకోకుండా ఉంటే ఈరోజు నా కుమారుడు ఆ స్థానములో నా భర్తకు సహకారిగా ఉండేవాడు కదా ఆ సమయం మళ్ళా నేను పొందుకోగలనా అండి ఆ సమయాన్ని మరలా నేను చూడగలనా అండి ఆ సమయానుసారంగా మరల నేను బ్రతకగలనా అండి నేను అప్పుడు అవివేకినే అజ్ఞానముతో ఇద్దరు కలిసి పోగొట్టుకున్న దాన్ని ఇప్పుడు వెదకినా ఒకవేళ దొరికినా ఈ వయసుకి అది మాకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారా ఉంటుందంటారా అంటారా ఉండనే ఉండదు ఆయన బలహీనుడైనప్పుడు కనీసం ఆయన్ని నాకెందుకు ఆలోచన రాలేదు ఒక ఆటోలో పంపించాలన్న ఆలోచన నాకు రాలేదు కానీ కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు మన పిల్లల్లో ఎవరూ లేరు వాళ్ళకొచ్చా వాళ్ళకు వాళ్ళకొచ్చా ఎవరికీ రాదు ఈయన బాగా బలహీనడైపోతున్నాడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ఒక పిల్లోడైనా కనీసం ఆ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు లేరే ఒకవేళ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాకు అందుబాటులో లేరే ఎందుకు మాకు ఈ పరీక్షను ప్రార్థన చేస్తున్నప్పుడు బుజిబాబు గారు ఎందుకో ఆయన సన్నిధులు అన్ని రకాల అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉంటూ ఉంటారు ప్రతి పని కలిగిన వాళ్ళు ఆయన సంఘముల లేక ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఆయన ఎందుకో నాకు ఆలోచన వచ్చింది దైవజనులు బుజిబాబు గారికి ఫోన్ చేస్తానండి అంటే ఈయన బలహీనతతో కలిగిన వారు కనుక వెంటనే వెంటనే చెయ్యన్నారు అంటే బాగా బలహీనమైపోతుంది మాట్లాడలేక మగతతో వల్లంత చెమటలు కూర్చుంటే తల తిప్పడం పడుకున్నా తల తిప్పడం ఆ కొద్ది సమయము కూడా నెమ్మది లేనివాడుగా నీ ఇష్టం అన్నప్పుడు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళ యొక్క వదిన గారి కుమారుడు వాళ్ళు ఇక్కడ ఉండరు వైజాగ్లో ఉంటారు అయినా ఆ అబ్బాయి ఎందుకో హరికి వచ్చాడట అంత ముందు రోజే వెంటనే ఆ అబ్బాయిని వెంటబెట్టుకొని వచ్చాడు చాలా బాధ అనిపించింది ఆ సమయానికి ఒక ఆ అబ్బాయి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి నాకు బాధ అనిపించింది అయ్యో నాకు కుమారులు ఉంటే నా చేతికి అంది వచ్చేవారు కదా నాకు ఇచ్చాడు దేవుడు దాన్ని పాడు చేసుకున్నందుకు మేము అనుభవించాలి ఈ శోధన మాకు మేలే ఈ ఈ వ్యాధి వచ్చినప్పుడు నాకు కలిగిన ఆ జ్ఞానము కూడా మేలే అంటే నేను మర్చిపోయానేమో ఇంతవరకు నా భర్త బలము కలిగి ఉన్నాడు జ్ఞానము కలిగున్నాడు ఎక్కడికి వెళ్ళాలైనా పగలైనా రాత్రైనా అప్పటికప్పుడు అనుకుంటున్నాం వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి కూడా లేదు ఈ పది రోజుల నుండి కూడా వేరే వాళ్ళ పైన ఆధారపడి జీవిస్తున్నాం ఈ పది రోజుల నుంచి కూడా ఒకటే నా మదులు మెదులుతూ ఉంది మెదలడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందంటారా ఉందంటారా ఈ జ్ఞానమే అప్పుడు ఉన్నట్లయితే ఈ ఆలోచనే అప్పుడు ఉన్నట్లయితే ఈ తెలివే అప్పుడు ఉన్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి నాకు నా భర్తకు సంఘానికి వచ్చేదే కాదు అవునా కాదా నేనేం చేశాను ఆ సమయాన్ని వెద్దపరుచుకున్నాను నేనేం చేశాను ఆ బహుమానాన్ని చిదిమివేశాను నేనేం చేశాను దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళిపోయాను నా సొంత జ్ఞానముతో నేను నాశనాన్ని కొను తెచ్చుకున్నాను కనుక ఈరోజు ఈ కీడు అనుభవించడం నేను తగిన దానినే ఈ కీడుకు ఈ శోధనకు ఈ వేదనకు నేను అర్హురాలనే నేను అర్హురాలనే అని అంటాడు కదా నీ నోట నుండి ఏ మాట వచ్చినా అది శుభవచనమైనా అది శాపవచనమైనా అది తిరిగి ఎవరి మీదకి వస్తుందట మాట్లాడిన వారి మీదకే వస్తూ ఉంటుందట సమయాన్ని పోగొట్టుకుంటే నీకు ఇచ్చిన దర్శనములో నీకు ఇచ్చిన సమయములో నీకు దేవుడు చేసిన మేళను బట్టి కృతజ్ఞతాస్థుతి చెల్లించిన తర్వాత ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి ఎలా రావాలంటే నాతో దేవుడు ఈరోజు ఏమి మాట్లాడతాడు ఈ ఆలోచనతో ఎంతమంది వస్తారండి దేవుని సన్నిధికి ఎంతమంది వస్తారు ఎవరో కానీ రారు ఈరోజు ఆదివారం కదా వెళ్ళాలి ఈరోజు పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పంచుకోవాలి ఆ పాలు పంచుకోలేదా కుటుంబంలోనూ సమాజంలోనూ బంధువులలోనూ ఏదో ఒక పని ఉంటుంది నీకు ఆ రోజే ఏదో ఒక కార్యక్రమం వస్తుంది వెళ్ళొచ్చులే వచ్చే వారం సన్నిధికి వెళ్దాం ఈరోజు ఈ పనికి ఏర్పాటు చేయబడిన విందికి వెళ్ళాలి అని దానికే వెళ్ళిపోతావు కానీ సిద్ధపరిచినటువంటి సన్నిధికి రావటానికి నీ హృదయాన్ని నువ్వే మాత్రం కూడా సిద్ధపరచుకో సిద్ధపరచుకొని సిద్ధపరచుకో ఇర్మియాతో అంటాడు యహోవా ఇర్మియా నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అక్కడ నేను నీతో మాట్లాడతాను అల్లెలుయ్యా ఏ ఇరిమియా ఉన్న స్థలంలో దేవుడు మాట్లాడలేడా అండి మాట్లాడతాడా మాట్లాడ్డా మాట్లాడతాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ సమయంలోనైనా ఆయన మనలను చూచి ఆయన మాట్లాడటానికి సాధ్యమే ఆయనకు కానీ ఇర్మియాతో అంటున్నాడు ఆయన ఇరిమియా నువ్వులే నువ్వెక్కడ ఉన్నావో ఆ స్థలాన్ని నుంచి లెగు విడిచిపెట్టు నువ్వు వెళ్ళవలసింది ఎక్కడకో తెలుసా కుమ్మరి ఇంటికి వెళ్ళు అప్పుడు నీతో మాట్లాడతాను అక్కడ నీతో నేనేం మాట్లాడతానో నేనేం ఏమైతే నీకు తెలియజేయబోతున్నానో అది నువ్వు వింటావు నువ్వు వెళ్ళు అంటే నీ గృహములోనో నీ బంధువులతోనూ ఈ లోకములోనూ ఉంటే నీతో మాట్లాడండి మాట్లాడతాడు ఆయన ఎక్కడ ఉన్నా మాట్లాడేవాడే కానీ ఆయన ఒక మాట సెలవిచ్చాడు అని అంటే అది కారణం ఏమై ఉంటుందో ఒక మాట నీకు హెచ్చరిక చేస్తాడంటే దాని వెనకాల భావము ఏదో ఒకటి ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా కారణము లేకుండా ఏ కార్యము కూడా బయలుపరచడం ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఒక కారణము ఉంటూనే ఉంటుంది వెంటనే లేచాడు ఇరుమియ ఇంటికి వెళ్ళిపోయాడు నుంచొని చూస్తున్నాడు కుమరవాళ్ళ వాళ్ళ పని ఏంటండి కుండలన్న వాళ్ళు తయారు చేస్తారు అవి దేంతో తయారు చేస్తారు మట్టితో చేస్తారు ఆ కుమరవాన్ దగ్గరికి వెళ్ళాడు నుంచొని చూస్తున్నాడు వెళ్ళమన్నాడు వెళ్ళాను చూస్తూ ఉన్నాడు ఈలోపు ఆయన మాట్లాడేలోపు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఇర్మియా ఆ చుట్టూ ప్రాంతం అంతా పరిశీలన చేస్తే ఆ సారిపైన ఆ కుమ్మరివాడు మట్టి తీసుకుని జిగటం మన్ను ఆ పైన పెట్టి తిప్పుతూ ఉన్నాడు అది విడిపోతుంది మళ్ళా తీసుకుంటున్నాడు మొద్దని మళ్ళా సారిపోయిన పడుతున్నాడు మళ్ళా తిప్పుతున్నాడు మళ్ళా విడిపోతుంది మళ్ళా నీళ్లు తడి చేస్తున్నాడు జిగటమ్మను తన చేతిలో తీసుకుంటున్నాడు మళ్ళా పెడుతున్నాడు మళ్ళా తిప్పుతూ ఉన్నాడు అలా తిప్పుతూ 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 తన హృదయంలో ఏమైతే ఉందో ఒక పాత్ర ఒక పాత్రను అతను చేశాడు ఇదంతా చూస్తున్నాడట ఇర్మియ చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు అతనితో మళ్ళా మాట్లాడి నేను కూడా నా ప్రజలను ఇలాగే చేస్తాను హలోలుయ్యా ఇలాగే నేను మరణిస్తాను ఇలాగు నేను ఒక ఆకారాన్ని తెస్తాను ఇలాగ నేను ఒక రూపాన్ని ఇచ్చినవాడను ఇలాగు నేను ఒక అది మట్టి ముద్దగా ఉంటే ఒక బంగారానికి విలువ ఉంది అవునండి అవునా వెండికి కూడా విలువ ఉంటుంది లేదా ఒక వస్తువుకి విలువ ఉంటుంది మట్టికి విలువ ఉందా అండి విలువ ఉందా బంగారం విలువైందా మట్టి విలువైందా బంగారంకి విలువ ఉంటుందా మట్టికి విలువ ఉంటుందా బంగారానికి అంటే మట్టికి విలువ లేదు అంతే కదా మనం దేంతో చేయబడ్డాం మరి విలువ లేదంటున్నారు విలువందా లేదా మనం బంగారాన్ని ధరిస్తామా బంగారం మనల్ని ధరిస్తుందా మనం వేసుకుంటే ఆ బంగారం చూసి ఈ వస్తువు బాగుంది అంటాం అది వేసుకోకుండా పక్కన పెడితే దాన్ని ఎవడు చూస్తాడు ఎవరు చూడరు కానీ మట్టికి విలువ లేదు మనం అనుకుంటాం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ కుమ్మరివాడు ఆ మన్ను తీసుకున్నప్పుడు తన చేతులతో దాన్ని పిసికినప్పుడు ఆ సారిపైన దాన్ని పెట్టినప్పుడు తన హృదయంలో ఏమైతే ఒక చిత్రం ఉందో దాన్ని చేయటానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి ఆ కుమ్మరివాని చేతిలో ఇమిడితేనే ఒక పాత్రగా మార్చబడుతుంది ఆ కుమ్మరవాణి చేతిలో ఆ మట్టి ఇమడకపోతే దానికి రూపు ఉండదు అండి అది ఎన్నిసార్లు వేసినా విడిపోతుంది దానికి ఏం చేయాలి దాన్ని తీసి పక్కన పడేసి ఇంకో ముద్ద తీసుకోవాలి అంతే కదా అంటే ఆ మట్టి ఆ జిగట మన్ను ఆ కుమ్మరవాణి చేతిలో ఏమవ్వాలి ఇమిడిపోవాలి నీళ్లతో ఎప్పుడైతే ఆ మట్టిని తడిపాడో ఆ మట్టిలో ఉన్న ఆ యొక్క గట్టితనమ పోయి మెత్తన పచ్చబడాలి అది మెత్తన పచ్చబడితేనే జిగురిగా మార్చబడితేనే ఆ కుమ్మరివాణి చేతులలో ఒక రూపు అది దిద్దుకుని బయటికి వస్తుంది దాన్ని చూసినప్పుడు మనం తినే పాత్రగానో తాగే పాత్రగానో వండుకునే పాత్రగానో ఇంకొక పాత్రగా ఉపయోగకరమైన పాత్రగా వాడబడటానికి దానికి ఒక రూపం ఏర్పాటు చేస్తాడు అవునా కదా అది లోబడలేదనుకోండి ఆ కుమ్మరవాణి చేతిలో ఇమడలేదనుకోండి దాన్ని ఏం చేస్తాడు వ్యర్థముగా పారవేస్తాడు ఎస్ఐ అంటాడు కదా యోహానుసవార్తలో నేను నిజమైన ద్రాక్షావల్లిని మీరు నాలో అంటు కట్టబడి ఫలించండి నాకు వేరే ఉన్నారనుకో నాకు వేరుగా మీరు ఉన్నారనుకో ఆ వేరుగా ఉన్నటువంటి ఆ యొక్క కొమ్మల్ని ఏం చేస్తారట నరికి వేసి పారవేస్తారు పారవేసిన తర్వాత వట్టిగా వదులుతారా మనుషుల అవి త్రొక్కబడతాయి హలో లుయా ఆ కుమ్మరి వాని ఇల్లు ఇదే నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా ఆ కుమ్మరి వాని యొక్క ఇల్లు ఎక్కడో పాత్రలు చేసేటువంటి వాడి ఇల్లు కాదు ఆ కుమ్మరి వాని ఇల్లు అంటే నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే ఇదే పరిశుద్ధ సన్నిదే ఒక మట్టి పాత్రగా ఆయన సముఖానికి వచ్చావు ఒక ఓటు కుండగా ఆయన సముఖానికి వచ్చావు ఒక పనికి రాని దానిగా ఆయన సముఖానికి వచ్చావు ఈ కుమ్మర ఇంటిలో ఈ వాక్యము బోధన చేస్తున్నప్పుడు వాక్యము బోధిస్తుంది ఖండిస్తుంది ప్రేమిస్తుంది వింటే నువ్వు సరిచేయబడతావు నువ్వు లోపడితే నీ రూపు మధురముగా మార్చబడతాది నువ్వు విన్నటువంటి దానిని నీ హృదయములో ధ్యానము చేసి నీ హృదయం ఆయనకు సమర్పిస్తే నీ స్వరూపమంత్యూ కూడా నూతన పచ్చబడతాది అది ఎలాంటి స్వరూపమో తెలుసా దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మరల్చబడతావు ఎవరి చేతిలో నా దేవుని చేతిలో మన్నైన నీవు ఆయన చేతుల్లోనికి వెళుతున్నావా వెళుతున్నావా నాతో ఏమి మాట్లాడతాడో ఇరిమియా కనిపెట్టేవాడు ప్రతి నిత్యము నువ్వు వెళ్ళు ఇంటికి నేను నీతో మాట్లాడతాను నువ్వు వెళ్ళు దేవుని సన్నిధికి నేను నీతో మాట్లాడతాను ఆ మాట్లాడేటప్పుడు ఆ బోధ బయటికి ఆత్మ ద్వారా బయలువెళ్తున్నప్పుడు నీ హృదయానికి ఒకవేళ గాయము చేస్తాదేమో నీ హృదయాన్ని ఒకవేళ గృచ్చుతుదేమో నీ హృదయాన్ని ఒకవేళ పగల కొడుతుందేమో నీవెప్పుడైతే ఆ వాక్యముతో ఇమిడిపోయి నువ్వెప్పుడైతే ఆ వాక్యమున ఆశతో నీవెప్పుడైతే ఆ వాక్యమును ఇది నా కొరక ఇది నేనని సమర్పించుకొని లోబడతావో నీ జీవితం ఎలా ఉంటుందంటే నీ జీవితకాలం అంతూ కూడా సారము కలిగి జీవము కలిగిన దానిగా మార్చబడతాం దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు దేవుని సన్నిధి నుండి పారిపోయిన వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా పారిపోతున్నారు దేవుని సన్నిధికి రావటానికి ఒక వ్యాధి అడ్డు వస్తుంది ఒక బలహీనత అడ్డు వస్తుంది నీ కార్యక్రమాలకి ఏ వ్యాధి ఏ బలహీనత అడ్డు రాదు మా అభిషేక కూడిక ఉపవాసవ్రత దిన కూడుక ఒక పండుగలాగా హృదయాలు పరవశించి పరిశుద్ధాత్మ అభిషేకాలు పొందుకొని ఆత్మ కార్యములు కుటుంబంలో జరుగుతూ ఉండగా బ్రేక్ అయిపోయింది అంతే ఈ రోజుకి కూడా హృదయాలు కట్టబడట్లేదు ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇర్మియా ఎక్కడ ఉన్నా చూసిన కనులు నిన్ను చూస్తున్నాయి ఇరిమియా ఎక్కడ ఉన్నా మాట్లాడిన వాని స్వరము నీతో మాట్లాడుతుంది అభిషేక కూడుకలు నా కొరకు ఏమి దాచాడు నాకేమి బయలుపరచబోతున్నాడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడో అని ఆశతో వస్తే దేవుని యొక్క కూడిన కార్యాలు నీలో నీ కుటుంబంలో జరుగుతాయి ఎన్ని అభిషేక కూడుకలు ఎన్ని ఉపవాస దిన కూడుకలు ఎన్ని విశ్రాంతి దిన కూడుకలు ఎన్ని పునరుద్ధాన దిన కూడుకలు ఎన్ని కృతజ్ఞత కూడుకలు ఎన్ని ఇంటింటి పరిచర్య ఆగిపోయిందో ఒకసారి ప్రశ్న వేసుకో ఒకసారి నువ్వు నినివేకి వెళ్ళయ్యా నా ప్రజలను వారు చేసిన కార్యాలను బట్టి దేవునికి వ్యతిరేక ఆలోచన వారు కలిగి ఉన్నారు ఘోర పాపులుగా వారు ఉన్నారు ఇక నినివే పట్టణం అంతటిని నేను కాల్చివేస్తాను వెళ్ళి చెప్పు అని యహోవా వాక్కు యోనాకు చెప్తే యోనా ఏం చేయాలి ఏం చేయాలి ఇరిమియాగా చెప్పాడు నువ్వు యోధావారితో నా మాట సెలవిమ్ము వారితో నా మాట సెలవిమ్ము నువ్వు లేచి కుమార్వాణి ఇంటికి వెళ్ళు నేను నీతో మాట్లాడతాను వెళ్ళాడా లేడా వెళ్ళాడు కానీ యోనా వెళ్ళాడా అండి వెళ్ళాడా పారిపోతున్నాడు ఎక్కడికి తర్షీష్కి నినివేకి వెళ్ళి నా ప్రజలకు నేనేమి చేయబోతున్నాను నా వాక్కును ప్రకటన చెయ్యి అని తన వాక్కును వినిపించి పంపిస్తే వెళ్ళిన తర్వాత నేను వెళ్ళను నినివేకి నువ్వు చెప్పావు కానీ మరలా నువ్వు చేయవు ఈ పని నువ్వు దయాదాక్షిణ పూర్ణవుడు నువ్వు కరుణించేవాడవు నీ శాపం వస్తాదని అంటావు కానీ వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి క్షమించమని అడిగితే నువ్వు క్షమించేస్తావు నువ్వు చేస్తానన్న కీడు నువ్వు చేసేవాడు కాదు కనుక నేను వెళ్ళను ఈ మాట చెప్పనే చెప్పను తర్శీసుకు వాడ ఎక్కి అంటే దేవుని సన్నిధి నుండి యోన ఏం చేస్తున్నాడండి పారిపోతున్నాడు ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధి నుండి పారిపోయే వారముగా ఉన్నాము పారిపోయినటువంటి యోనకి ఏం కలిగింది శోధన కలిగిందా లేదా దేవుని చిత్తమ లేకపోతే సజీవుడిగా ఉండేవాడా లేదా దేవుని కార్యము ఉంది కనుకనే సజీవుడిగా ఉన్నాడు ఆయన సన్నిధి నుండి పారిపోయే వాళ్ళు ఎందరో ఈరోజు ఆయన సన్నిధి విడిచి వ్యర్థముగా లోకములో గడిపే వాళ్ళు ఎందరో ఈరోజు ఆ గుంపులో నువ్వు నేను కూడా ఉంటూనే ఉన్నాం నాకు బలహీనత వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే అయ్యా నీ సన్నిధిలో గడపలేని జీవితం నాకెందుకు నిన్ను ఆరాధించలేనటువంటి జీవితం నాకెందుకు అని మూడు వారాలు కూడా నా నడుము నాకు సహకరించక చాలా వేదనతో నేను రోధించేదాన్ని ఎందుకునంటే నేను సమర్పించుకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు నీ సన్నిధికి దూరమైన గడియలు లేవు ఇది చాలా మూడు వారాలు నేను రోధించి బ్రతిమలాడుకున్నాను నేను వేదనతో నా హృదయాన్ని కట్టుకున్నాను కన్నీటితో ఆయన కృప కొరకు వేడుకున్నాను ఈ బలహీనత నన్ను ఎందుకు వెంటాడుతుందో ఈ వేదన నాకెందుకు కలిగిందో ఒకవేళ తండ్రి నీకు ఆయాసకరమైన నాలో ఉందేమో నాకు ఆత్మ ద్వారా తెలియజేయ్ నేను ఒప్పుకుంటానయ్యా నన్ను కనుకరించమని నేను ప్రార్థన చేసుకొని పరమ వైద్యుడే నన్ను ముట్టి స్వస్థపరిచాడు హలోలుయ్య ఇంతవరకు నేను బరువు అనేది ఎత్తలేదు బరువు అనేది నేను మొయ్యలేదు ఈరోజు వరకు ఈరోజే నేను బిందితో నీళ్లు పట్టుకొని నా అంతట నేను లేపుకొని లోపలికి పట్టుకెళ్ళాను రెండు నెలలు అవుతుంది ఒక బింది నేను లేపి నేను అనుకున్నాను పొద్దుట రాత్రే నాకు అభిషేకం వచ్చింది దేవ నన్ను స్వస్థపచ్చాం నా భర్తను స్వస్థపచ్చాం నీ అభిషేకం మాకుంది నేను ఈ పని కూడా చేసుకోవటానికి నాకు కృపచూపనే రాత్రి నుంచి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను ఆ బిందు ఎత్తినప్పుడు నాకు కొంచెము బలహీనత వచ్చింది కానీ నేను వెంటనే ప్రార్థన చేసుకొని ఆ బలహీనత వైపు చూడకుండా ఆలోచించకుండా నా పనులు నేను ముందుకు సాగిపోయాను అలెలుయ్యా ఆయన ఆగిపోచేసేవాడు కాదు ఆయన నిన్నైనా నన్నైనా దిగజార్చేవాడు అన్నడు కూడా కానే కాదు ఈ కుమ్మరి అనేటువంటి ఇంటిలో బాధ ఉంటుంది వాక్యము సుత్తి వంటిది నివాక్యము ఖడ్గము వంటిది నివాక్యము అద్దము వంటిది ఖండిస్తుంది చూపిస్తుంది సరిచేస్తుంది ఎవరైతే ఈ ఖండింపునకు ఏ ఆత్మవైతే ఈ గద్దెంపునకు ఏ ఆత్మ అయితే లోబడతాదో సరిచూసుకొని సరిచేయబడతాదో వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు దినములు ఎలాంటివటవి నీ జీవితంలో గడిచిన కాలములో నువ్వు పోగొట్టుకున్నదేదో ఇప్పుడు కావాలన్నా నీకు దొరకదు నువ్వు పొందుకోవలసింది అయ్యో నేను పొందుకోలేకపోయానే అన్న వేదన తప్ప మరలా పొందుకునే యోగ్యత నీకు దొరకదు ఒక సమయము ఈ సర్వ సృష్టిని కలుగ చేసినప్పుడు ఆ ఆయన చెయ్యటానికి ముందుగా ఏం చేస్తాడండి ఏదేను వనములో అన్ని కలుగ చేస్తాడు అవునా కాదా చంద్ర నక్షత్రములు వెలుగు చీకట్టి ప్రతి జాతి ఆ యొక్క పురుగులతో సహా పక్షులతో ఫలములతో ఆ తోటను సిద్ధం చేశాడు ఆ తర్వాత ఆదామును నిర్మించాడు ఆయన అంటే ఆ సమస్తము సృష్టి ఎవరి కోసం ఆదాము కోసం ఆదాముకు ఏ కొదువ రాకూడదని ఆయన సర్వమును సిద్ధము చేసి అప్పుడు ఆదామును ఆ తోటలో పెట్టాడు ఒకసారి ఆలోచన వచ్చాయి నువ్వు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావా దేవుని సన్నిధిలో ఉంటున్నావా ఇక్కడ నువ్వు సరిచేయబడాలి కుమ్మరివాడు కుండ చేస్తున్నప్పుడు ఆ కుండ చే అంచు తయారు చేయడానికి ఒక వంపును పెడుతూ ఉంటాడు నీ జీవితంలో కూడా మలుపులు ఉంటూ ఉంటాయి ఆ మలుపు ఎలాంటి మలుపు కావాలంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైన మలుపుగా ఉండాలి ఆశీర్వాదకరమైన వంపు నీలో ఉండాలి నా దేవునిని సంతోషపరిచే వంపు నీలో ఉండాలే తప్ప ఆయన సన్నిధి నుండి పారిపోయి శోధన తెచ్చుకునేవాడుగా ఆ సన్నిధి నుండి విడిచి నువ్వు వ్యర్థుడుగా ఉండేటువంటి దానిగా నీవైనా నేనైనా ఉండనే ఉండకూడదు ఇత్తడి ఇనుము బంగారము విలువ కలిగినవి అని అనుకుంటున్నావు నువ్వు కానీ వాటి కంటే విలువ కలిగినది మట్టే ఎందుకో తెలుసా ఆ మన్ను నీవు నేను నీవు నేను ఆయన పోలిక ఆయన స్వరూపము కనుక మనకంటే విలువ కలిగింది లోకములో ఏదీ లేదు నమ్మిన వారి స్తోత్రం చెప్దామా గంభీరముగా చెప్దామా హెలుయా లేలుయా దేవుడు తన కార్యాలను తన మహాద్భుతములను మన జీవితములు జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనం ఏమవ్వాలంటే ఆయన చేతులలోనికి వెళ్ళిపోవాలి ఇమిడిపోవాలి లోబడాలి అప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో నెరవేర్చబడతాయి మరొకసారి మీకు సెలవు బుధవారపు కూడిక శుక్రవారం కూడిక విశ్రాంతి దిన కూడిక పునరుద్ధాన దిన కూడిక పారిపోవద్దు దొంగలై ఉండొద్దు దేవుడు మనకిచ్చాడు ఈ జీవం ఆయనను స్థుతించటానికి అందరూ సిద్ధపడాలని ఈ కొద్ది మనవులు దేవుని సన్నిధిలో ముగిస్తున్నాను ఆ ప్రార్థన చేసుకుందాము తల వంచండి మోకరించండి మహిమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మాతో మీరు ఇంతవరకు మాట్లాడి ఉన్నారు మీ దేహము దేవుని ఆలయమై ఉంది మీరు విలువ పెట్టి వారు మీరు దేవుణ్ణి సొత్తు అని వ్రాసావయ్యా నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాతో మాట్లాడినది పరిశుద్ధమైన మాటలు మానవుడు మాట్లాడలేదు ఒక పాపి మాట్లాడలేదు కడగబడిన శరీరంలోకి రక్షించబడిన శరీరంలోనికి దేవుని ఆలయముగా ఉన్న శరీరంలోనికి పరిశుద్ధాత్ముడి ప్రవేశించి మాట్లాడాడు ఎస్ యస్మె నమ్ముచున్నాము తండ్రి విశ్వసించుచున్నాము ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విత్తిన ప్రతి విత్తనము వాక్యమనే విత్తనము ప్రతి హృదయమనే నేలలు మొలకెత్తాలి అది అంచలంచలుగా ఆశీర్వాదకరముగా ఉండాలి తండ్రి ఈ బిడ్డలందరినీ అలాగున ఆశీర్వాదకరముగా ఉంచండి దీవెనగా ఉంచండి వారి జీవితంలో వాటమి లేని వారిగా ఉంచండి ఏ శోధన కలిగినా ప్రార్థనని ఆయుధముతో పోరాటం వారికి దయచేయండి ప్రార్థనని శక్తిగల పోరాటం బిడలకు ఇవ్వండి ఎలాంటి దురాత్మలు మా దేహాన్ని నైనా ప్రభు ఈ లోకములో నలగొట్టుతున్నాను నైనా నేను స్తుతించగల దేహముగా నీ ఆత్మను కలిగిన దేహముగా పోరాటము చేసే దేహముగా మార్చు తండ్రి అనేకులకు మాదిరిగా అనేకులకు మాదిరిగా అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలు నిలువబెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు యేసుని కృప దేవుని అన్నోన్యా సహవాసం చేరి ఉన మనందరికి సదాకాలము గాక ఆమెన్ ఏ సురక్తమే చేభుయే స్వనమమునకు ప్రభు ప్రభుయేసు రక్తం సంపూర్ణ విజయం గాక అపవాది క్రియలు అనంత గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు మరి అందరికీ వందనాలు థ్యాంక్ యూ